హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీలోని మహిళలకు మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి. మూడు పథకాలకి సంబంధించిన డబ్బులను అయితే జూన్ నెలలో విడుదల చేయబోతున్నారన్నమాట. 1వ తేదీన పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు. 3వ తేదీన 18,750 రూపాయలు. సో 12వ తేదీన విద్యార్థులకు సంబంధించి కానుకలు. 23వ తేదీన 17,000 రూపాయలు అయితే మహిళల యొక్క అకౌంట్లోకి అయితే వేయబోతున్నారండి. పూర్తి వివరాలను ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాము. తప్పకుండా మీరు ఈ వీడియోను లైక్ చేయండి. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోవడం ద్వారా లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ అనేటివి మీరు వెంటనే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి లబ్ధిదారులు చాలామంది కూడా మహిళలు 18,750 రూపాయలు మా అకౌంట్లోకి ఎప్పుడు పడుతుందని వెయిట్ చేస్తున్నారన్నమాట. వారందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, సో జూన్లో మనకు దాదాపు 2,947 కోట్లు అనేటివి ఈ వైఎస్ఆర్ చేతి పథకం ద్వారా అయితే విడుదల కాబోతున్నాయి. బహుశా ఇది మనకు ఫస్ట్ వీక్లోనే ఉండే అవకాశం అయితే ఉంటుంది అండి. సో ఈ ఫస్ట్ వీక్లో మనకు 3వ తేదీన ఈ యొక్క వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించిన నిధులు అనేటివి సో విడుదల చేస్తారు. దాదాపు చాలామంది, దాదాపు 55 లక్షల మంది మహిళలకి అయితే ఈ డబ్బులు అనేటివి క్రెడిట్ కావాల్సి అయితే ఉందన్నమాట. అమౌంట్ క్రెడిట్ అవ్వని లబ్ధిదారులు వెయిట్ చేయడం తప్ప ప్రస్తుతానికి మరొక అప్డేట్ అయితే ఏది లేదని చెప్పి సో మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇకపోతే జూన్ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్లు అయితే మార్పులు అయితే చేశారన్నమాట. సో ఈసారి కూడా బ్యాంకు ఖాతాల్లోకి పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. మీకు 1వ తేదీనే బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. 2వ తేదీ వెళ్ళి మీరు బ్యాంకుకి వెళ్ళి తీసుకోవచ్చు అన్నమాట. మే నెలలో ఎవరికైతే పెన్షన్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి వేశారో సేమ్ అదేవిధంగా ఈసారి కూడా ఈ జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ అనేది 3,000 రూపాయలు అదేవిధంగా ఇవ్వబోతున్నామని చెప్తున్నారన్నమాట. ఇకపోతే సో దివ్యాంగులు, వికలాంగులు, సో లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వారందరికీ కూడా ఇంటికే పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, సహకార బ్యాంక్ లాస్ట్ టైం మే నెలకి సంబంధించి ఎవరికైతే డబ్బులు అనేటివి క్రెడిట్ కాలేదో సో ఆ యొక్క పెన్షన్ కూడా తిరిగి ఒకేసారి అయితే ఇవ్వబోతున్నారు. మొత్తంగా సహకార బ్యాంకు ఖాతా కలిగినటువంటి వాళ్ళకి 6,000 రూపాయలు అయితే పింఛన్ ద్వారా అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇకపోతే మీకు ఇంకొక డౌట్ రావచ్చండి, మాకు అకౌంట్లోకి డబ్బులు పడినట్లు మేము ఎలా తెలుసుకోవాలని చెప్పి మీరు అడగవచ్చు. మీ యొక్క సచివాలయంకి వెళ్ళినట్లయితే మీకు అకౌంట్కి వేశారా లేదా చేతికి పంపిణీ చేశారా అనే దాని మీద క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తారన్నమాట. ఓకేనా? ఇకపోతే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు అనేటివి రావడం జరుగుతుంది. ఈ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ కనుక గెలిచినట్లయితే అమ్మఒడి పథకం వరుసగా 5వ సారి వచ్చేసి సో అకౌంట్లోకి అయితే డైరెక్ట్గా వేస్తాం. జూన్ 4వ వారంలో ఉండవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. అదే నెల 4వ వారంలో ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన నిధులు అనేటివి తల్లుల యొక్క ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్తున్నారు. సో దీంతోపాటు ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, సో బడి తెచ్చిన తొలి రోజే జగనన్న విద్యా కానుక పంపిణీ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఈ జగనన్న విద్యా కానుక అనేది పిల్లలకి సంబంధించిన కిట్స్ అన్నమాట. అంటే స్కూల్ బ్యాగు, సో దాంట్లో యూనిఫామ్స్, అదేవిధంగా బూట్లు, సాక్స్లు, అదేవిధంగా డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ ఇవన్నీ కూడా అందులోనే రావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా విద్యా కానుక కింద ఈ యొక్క కిట్ను కూడా సో స్కూల్స్ ఓపెన్ చేసిన వెంటనే కూడా పంపిణీ చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ విధంగా పథకాలకి సంబంధించిన అప్డేట్స్ మాత్రం జూన్ నెలలో అయితే జరగబోతున్నాయండి. సో దీంతోపాటు ముఖ్యమైన అప్డేట్స్, ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తుందో జూన్ 4వ తేదీన ఈ సమయానికల్లా తెలుస్తుందన్నమాట. అంటే మధ్యాహ్నం 2 గంటల సమయం కంతా తెలిసిపోతుంది. సో తర్వాత ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసుకొని ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి. ఒకవేళ కొత్త గవర్నమెంట్ ఏర్పడినట్లయితే సో దానికి సంబంధించి అన్ని కార్డులను రీవెరిఫికేషన్ చేస్తారు. ఓకేనా? సో ఇదన్నమాట ఫైనల్గా ఉన్నటువంటి పథకాలకు సంబంధించిన సమాచారము. ఇందులో ఏ ఇన్ఫర్మేషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏదైనా అప్డేట్ దొరికితే తప్పకుండా నేను మీకు తెలియజేస్తాను. సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోవడం ద్వారా లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.